Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR Congress Party అధికారంలో వచ్చి దాదాపు మూడున్నర సంవత్సరం పూర్తి చేసుకుంటాం. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ప్రజల ముందుకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి ఇల్లు తిరుగుతున్నాం, ప్రతి గడప దొక్కుతున్నాం. మరి మీరు కూడా చూస్తున్నారు, మమ్మల్ని ఏ రకంగా ఆదరిస్తున్నారు, ఏ రకంగా వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, చెప్పండి 2019 ఎన్నికల ముందు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాము, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు అమ్ముతున్నాయా లేదా, ఎవరైనా అర్హతని అమ్మకపోతే వాళ్ళకు వెంటనే వాళ్ళకి న్యాయం చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము ప్రజల దగ్గరికి అడుగుతున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, 2019 ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చిన వంటేనే మీరు మరలా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 2014 చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధం మాటలు మేము చెప్పడం లేదు. 2014 ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏ ఒక్కటి నెరవేర్చాలా? ఈరోజు రైతు భరోసా ఇస్తున్నాం. ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటే, 12,500 రూపాయలు చెప్పిన 4 సంవత్సరాల్లో 50 రూపాయలు ఇస్తామన్నాం. దానికంటే మినగా 13,500 రూపాయలు ఇస్తూ 4 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు కూడా ఇచ్చేదని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇంతవరకు కూడా మరి ఇదే ఇంతకుముందు 14 చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీకు తెలుసు, రైతులు రుణాలన్నీ మాఫీ చేస్తారని చెప్పినాడు, పంగనామం పెట్టాడు, మాట తిప్పాడు. మరి అదే రకంగా డ్వాక్రా మహిళలకు ఆ రోజు వరకు 2014 ఎంతైతే బాకీ ఉందో వడ్డీ దిగులు మొత్తం అంతా మాఫీ చేస్తారని చెప్పి చెప్పాడు. కానీ ఏమీ చేయకుండా లాస్ట్లో ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని చెప్పేసి అది 10,000 వేశాడు నేను, అందుకు తప్ప ఏమి చేయలే. 2019 ఏప్రిల్ 10వ తారీఖున ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, అక్క చెల్లెమ్మల డ్వాక్రా సంఘంలో ఎంతైతే ఈ రోజు వరకు బాకీ ఉందో, ఏ బ్యాంకులైనా సరే ఎంత బాకీ ఉందో, వడ్డీ మొదలు 4 విడతల్లో పూర్తి మొత్తాన్ని కడతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, చెప్పిన మాట ప్రకారము మాట తప్పకుండా ఈరోజు వరకు దాదాపు 3 గంటలు పడింది. ఈ ఒక్క సచివాలయ పరిధిలోనే దాదాపు 2.5 కోట్ల పైన బాకీ ఉంటే, ఈ ఒక్క సచివాలయ డ్వాక్రా పరిధిలో 2.5 కోట్ల బాకీ పైన బాకీ ఉన్నారు. ఇప్పటి వరకు 2,03,00,000 రూపాయలు 2,03,00,000 రూపాయలు మరి ఆ డ్వాక్రా సంఘాల మహిళల అకౌంట్లో పడిందో లేదో క్లియర్గా అర్థమైంది. వాళ్ళు చెప్తున్నారు, మేము ఇంటికి వెళ్ళినప్పుడు వడ్డీ కూడా వేస్తున్నాడు, మా యొక్క డ్వాక్రా రుణాలు అన్నీ కూడా చెల్లిస్తున్నాడు, ఆ వడ్డీ కూడా ఆయనే కడుతున్నాడు, మాకు చాలా సంతోషంగా ఉంది. అది చెప్పిన మాట ప్రకారం మరి అదే రకంగా మనం చూస్తాం హౌసింగ్ చంద్రబాబు గారిలో 14 నుంచి 19 వరకు ఒక్క ఇంటి స్థలం ఇచ్చినామని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక్కడే కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ పంచాయతీలో కాదు, ఈ కాన్స్టిట్యూన్సీలో కాదు, ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలే. మరి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 33 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా దాదాపు 20 లక్షల ఇళ్ళు కూడా ఈరోజు కట్టిస్తున్నాం. మరి అన్నిటికి మించి పెన్షన్లు 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు పెన్షన్లు కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు 5 ఏళ్ళు. ఎప్పుడైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసామో, మా ప్రభుత్వం వచ్చే 2,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో, వెంటనే నేను కూడా 2,000 ఇస్తారని చెప్పేసి ప్రకటించి కేవలం 2 నెలలు మాత్రమే ఇచ్చాడు 2,000 రూపాయలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పనులు చెప్పాడు,
నేను చెప్పిన తర్వాత 2000 ఇస్తానంటున్నావు, 2000 ఇచ్చా ఇప్పుడు. విడతల వారీగా నేను ముఖ్యమంత్రి అయితే విడతల వారీగా 3000 వరకు ఇస్తానని చెప్పినాను అన్న. దాంట్లో భాగంగానే ఫస్ట్ 2250 ఇచ్చాడు, అలా 2500 ఇచ్చాడు, ఈ నెల నుంచి 2750 ఇస్తున్నాడు. అలా రేపు జనవరి 1 తారీఖు అలా 3000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నాడు. మరి స్కూల్స్ ఉన్నాయి, దీనిపై హై స్కూల్ ఉంది, అక్కడ ఇంతకుముందు ఏ రకంగా ఉంది, ఈరోజు ఏ రకంగా ఉంది మనం చూస్తున్నాం. బ్రహ్మాండంగా స్కూల్ చేశాడు, మంచి స్టాఫ్ను పెట్టారు, అక్కడ మంచి ఫర్నిచర్ ఇచ్చాడు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దిన కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. మరి అన్నిటికంటే మించి ఈ యొక్క త్రాగునీటి సమస్య కూడా ఎక్కడే కానీ త్రాగునీటి సమస్య అనేది లేకుండా చేస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రంగా రైతులు ఇబ్బంది పడింది, బోర్లలో నీళ్ళు లేక ఎండిపోయిన బోర్లు పెట్టుకొని రైతులు నష్టపోయి ఎంతో ఇబ్బంది పడారు. మరి ఈరోజు ఎక్కడే కానీ ఏ బోరైనా ఎండిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కడిగా వచ్చి ఒక్కడైనా ఎండిపోయిన బోరు ఉంది అని చెప్పేసి అడుగుతున్నా. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో 5 నెలల్లో ప్రతి సంవత్సరము కరువు మండలాలుగా దాదాపు ఎన్ని వస్తాయి, మన జిల్లాలో 50 మండలాలు దాదాపు 20-30 కరువు మండలాలు వస్తాయి. ఈ 4 సంవత్సరం జరుగుతుంది, ఏ ఒక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కరువు మండలం అనేది ఎక్కడైనా వచ్చిందా అని చెప్తున్నా. త్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఎక్కడైనా తలెత్తిందని చెప్తున్నా. మరి ఈరోజు చెరుగ్గా ఉంది, ఫుల్గా ఉండే నేను నిన్న చూసించాం, SR1 కానీ SR2 కానీ బ్రహ్మం సాగర్ కానీ చేశాం. ఈరోజు బ్రహ్మం సాగర్లో దాదాపు 15-16 TMC ఉన్నాయి, SR1లో 1.2 TMC ఉన్నాయి, SR2లో 1.6 TMC ఉంది. నీళ్ళు ఎవరికి ఎప్పుడు కావాలని ఇచ్చారో సిద్ధంగా ఉన్నాం. అదే కదా కేసు కెనాల్ కింద నిన్నే అనౌన్స్ చేశాం, మార్చి వరకు ఉండకరకు నీరు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. రైతులు ఏ పైరు పెట్టుకునే వీలైనంత వరకు ఆరుదాటి బట్టలు పెట్టుకుని మార్చి వరకు నీరు ఇద్దాం, ఎలాంటి ఇబ్బంది లేదు. చెప్పినాం ఇస్తున్నాం, చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాం. మేము ఈరోజు ప్రజలు అడిగేది ఒక్కటే అడుగుతాం, ధైర్యంగా సగర్వంగా చెప్పుకుంటున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం చెప్తున్నాం. ఎన్నికల ముందు మేము ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి, అవి మేము నెరవేర్చినాము, మీకు తృప్తిగా ఉంది అంటే కదా మాకు సహాయం చేయండి, సహకరించండి, ఆశీర్వదించండి అని అడుగుతున్నాం. మరి మీకు దమ్ము ధైర్యం అంటే తెలుగుదేశం వాళ్ళు ఒకటే అడుగుతున్నా. 2014 నుంచి 2019 వరకు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, గవర్నమెంట్ ఉండేది అప్పుడు. 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టో కూడా ఉంది, అవి మీరు నెరవేర్చినాము అని చెప్పి ధైర్యం ఉండి అడిగే హక్కు మీరు ఉంది అని చెప్పి అడుగుతున్నాను. తెలుగుదేశం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళండి, చెప్పండి చంద్రబాబు చెప్పిన మాటలు నెరవేర్చినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నెరవేర్చినా అని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చంద్రబాబు మోసాలు చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి చేసే పథకాలు చూస్తున్నారు. మరి ప్రజలు ఏది నచ్చితే అని ఓటేయండి. ప్రజలకు ఎవరి పరిపాలన బాగుందో చెప్పండి. మరి ఈరోజు ఇంత చూశాం తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం పచ్చ సకాలాలకు జన్మభూమి కమిటీలను పెట్టి కేవలం పచ్చ సకాలాలకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరు ఇప్పుడే వచ్చేప్పుడు చూసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేరండి ఊళ్ళో ఒక ఆయన, ఆయన ఇంటికి కూడా వెళ్ళాం, ఇచ్చాం. ఏమన్నా అన్నీ వస్తున్నాయా, నీకేమన్నా అన్యాయం జరిగిందా, ఏం లేదు మాకు అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. అన్నీ వస్తే వాళ్ళే తెలుగుదేశం నాయకులే అంటున్నాం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నారు. మేము కులాలు చూడమలే, మతాలు చూడమలే, పార్టీలు అంతకంటే చూడమలే, ప్రతి ఒక్కరికి అర్హత కలిగినట్టు వస్తున్నాయా లేదా, రాకపోతే కానీ వెంటనే మేము చర్య తీసుకుంటాం. అర్హత ఉంటే కానీ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసేదానికి ఈరోజు అధికారులు అందరూ కలిసి తిరుగుతున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, అన్ని డిపార్ట్మెంట్లు మేము వెళ్తున్నాం. ప్రతి ఊరు గడప గడప తిరుగుతున్నాం, ధైర్యంగా తిరుగుతున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది మా యొక్క పార్టీ సిద్ధాంతం. మరొకసారి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు కానీ ఎన్ని కానీ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా చెప్పిన మాట ప్రకారం
చేస్తున్నాడని మీరు తృప్తిగా ఉంటేనే మిమ్మల్ని సాగరించండి, మాకు సాయం చేయండి అని చెప్పి మేము ధైర్యంగా అడుగుతున్నాం.